మేడ్చిల్ మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి. మేడ్చిల్ మండలంలోని గౌడవెల్లి, ఎల్లంపేట్, రావల్కోలు గ్రామాలలో 4 విడత పల్లె ప్రగతి, 7 విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామాల్లో మొక్కలను నాటడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి 6 మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో గ్రామ సభలో పాల్గొనడం జరిగింది. డ్వాక్రా సంఘం మహిళలకు చెక్కులను అందజేయడం జరిగింది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు. అందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తుంది. అందులో ముఖ్యంగా పల్లె ప్రగతి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి. ప్రస్తుత పరిస్థితుల్లో హరితహారంకు మించిన గొప్ప కార్యక్రమం లేదు. భవిష్యత్తు కోసం పొడిమిని కాపాడేందుకు అందరూ సమిష్టిగా మొక్కలను నాటాలి. హరితహారం అమలు వల్ల తెలంగాణలో పచ్చదనం విస్తీర్ణం 23.4% నుండి 28% పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. పచ్చదనం 33% చేరుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరి దేశానికి పాఠాలు చెప్పే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. పిల్లలు భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలన్న ఆలోచన అందరికీ రావాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జాన్ సంసాన్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ శైలజ విజయేందర్ రెడ్డి, ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ కానీ, క్రిస్టియన్ల పండుగ కానీ, మంచి కొత్త బట్టలు పెట్టి ప్రతి పండుగకు ఆడపడుచులను గౌరవించుకునే సంస్కారం తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తున్నాం దేశంలో ఎక్కడ లేదు మన తెలంగాణని తాగునీరు, సాగునీరు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, దివ్యాంగుల పింఛన్, ఒండర్ మేళ పింఛన్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ కిట్టు. అమ్మాయి పుడితే, అబ్బాయి పుడితే 12,000, 13,000 ఇక్కడ ఏ రాష్ట్రంలో లేదు, దేశంలో ఎక్కడ కూడా లేదు. మన తాను వస్తుంది. మొన్న కరోనా పెద్ద ఎత్తున వచ్చింది. ఆక్సిజన్ దొరకక మన చుట్టాలల్లో బంధువులలో చాలామంది చచ్చిపోయారు. మనం కాబట్టి మనం ఇప్పుడు మంచిగా చెట్లు నాటుకోవాలి, పచ్చడి తెలంగాణ చేసుకోవాలి. మన ఊరంతా ముళ్ళ చెట్లు కానీ, మురికి చెట్లు కానీ, నాలలు కానీ, బోరీలు కానీ, మన సర్పంచ్ మంచిగా నెలకు 6-7 లక్షల రూపాయలు వస్తాయి గవర్నమెంట్ తరఫు నుంచి. అవన్నీ కూడా క్లీన్ చేసుకొని మనం అందరం కూడా పరిశుభ్రంగా ఉంచి మనం అందరం కూడా వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కరిది మన బాధ్యత. మన పరిశుభ్రం, మన ఊరు మనం మంచిగా చూసుకునే బాధ్యత మన అందరిది ఉంది. కాబట్టి మీ అందరికి కూడా దండం పెట్టి చెప్తున్నా, ఇది మంచి గొప్ప అవకాశం. ఒకటి తారీఖు నుంచి 10 తారీఖు దాకా అధికారులు కానీ, నాయకులు కానీ, సర్పంచులు కానీ, వార్డ్ మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామంగా గ్రామ కమిటీలతో కలిసి మొత్తం ఈ మురికి చెట్లు కానీ, బెండ కుప్పలు కానీ, ఈ పాత ఇల్లు కానీ, ఈ నాలలు కానీ, ఈ కాలువలు కానీ, ఏమున్నా కానీ అవన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకొని మనం పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా చెట్లు నాటుకునే బాధ్యత మనందరి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. సీఎం పెద్దలు కేసీఆర్ గారు ప్రతి గ్రామం కూడా అర్థం ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా 6 చెట్లు ఇచ్చి ప్రతి ఇంటికి 6 చెట్లు పెంచుకునే బాధ్యత కూడా మనందరి మీద పెట్టింది. కాబట్టి మనమందరం కూడా 6 చెట్లు తప్పకుండా పెంచుకోవాలి. అధికారులు కానీ, నాయకులు కానీ, సర్పంచ్ కానీ ప్రతి ఇంటికి 6 చెట్లు పంపిణీ కార్యక్రమం చేస్తుంది. తప్పకుండా అది కూడా పెంచుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు గత 7 సంవత్సరాలు చదివి కూడా మనకు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఇది వస్తుంది. ఒక పెద్ద 2,000 రూపాయలు పెంచులు వస్తుంది.